నోరూరుంచే మసాలా వంకాయ బజ్జీ తినాలనుకుంటున్నారా అయితే రండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని రాధికా టిఫిన్ సెంటర్ కు గుండ్రటి వంకాయను కూరగాయలలో రారాజుగా పిలుస్తుంటారు నిగనిగలాడే గుండ్రటి వంకాయను మసాలాతో వండితే అబ్బా ఆ రుచే వేరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు शाकाहार प्रियु अत्यंत इष्टपड़े వంటకాలలో మసాలా వంకాయ ఒకటి అయితే అదే మసాలా వంకాయని బజ్జీ రూపంలో అందిస్తే ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని రాధికా టిఫిన్ సెంటర్ కు వెళ్ళాల్సిందే 40 సంవత్సరాల నుంచి ఇక్కడ టిఫిన్ సెంటర్ ను నిర్వహిస్తున్న నిర్వాహకులు వెరైటీ రుచులను ఆహార ప్రియులకు అందిస్తున్నారు ఇందులో ముఖ్యంగా వంకాయ బజ్జీ ఒకటని చెప్పవచ్చు నిగనిగలాడే వంకాయలో మసాలాను దట్టించి శనగపిండితో బజ్జీ వేసే విధానం అద్భుతంగా ఉంటుంది ఇక టేస్ట్ విషయానికి వస్తే లొట్టలేసుకుంటూ తినాల్సిందే మాది 40 సంవత్సరాలండి షాపు మా వాళ్ళున కాని చేస్తున్నాము ఆ దగ్గర అన్ని ఐటమ్స్ బజ్జీలు బోండాలు గారెలు అన్ని కొత్తగూడెంలో ఫస్ట్ మాదే బండి తర్వాత చాలా బండ్లు పెరిగాయి మిర్చి గారె బోండా ఆలు బజ్జీ వంకాయ బజ్జీ ఇంకా అన్ని ఐటమ్స్ నమ్ముతామండి ఉల్లిపాయ మిర్చీలు దోశ పిండి ఇడ్లీ పిండి బొబ్బరి గారెల పిండి అమ్ముతాం వంకాయ బజ్జీ ఫేమస్ అండి ఇప్పుడే కొత్తగా దాన్ని మసాలా వంకాయ అంటారు కొత్తగూడలో మొదటిసారి మా దగ్గరే వంకాయ బజ్జీ వేస్తున్నాం మసాలా పెట్టి వేసి మసాలా పెట్టి ఫ్రెష్ గా వేసి ఉల్లిపాయలు కారం మసాలా అన్ని వేస్తామండి చాలా మంది ఇష్టంగా తీసుకెళ్తున్నారు ఫస్ట్ కోస్తామండి నిండు నీళ్ళ ఆయిల్లో ఫ్రై చేస్తాం తర్వాత చింతపండు వాము పల్లి గింజలు అన్ని మసాలా పెడతాం తర్వాత నూనె పిండిలో ముంచి వేస్తాం మళ్ళీ తినేటప్పుడు కూడా ఉప్పు కారం మసాలా నిమ్మకాయ అన్ని వేసి ఇస్తాం అందరు ఫేమస్ అదే ఫస్ట్ టైం ఈ క్రమంలో ఈ వంకాయ బజ్జీ తయారు చేసే విధానాన్ని నిర్వాహకులు News 18 కు వివరించారు మీరు కూడా కొత్తగూడెం పట్టణంలోని రాధికా టిఫిన్ సెంటర్ వైపు ఓ లుక్ వేయండి